కలెక్టరేట్ ఎదుట బజరంగ దళ్ ధర్నా. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను బేషరతుగా ఉపసంహరించుకుని ఆయనను సాదరంగా హైదరాబాద్ కు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తూ బజరంగ దళ్, బిహెచ్పి, ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, బీజేపీల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యకర్తలు కలెక్టరేట్ కు చేరుకోగా పోలీసులు రోడ్డు మీదనే అడ్డుకున్నారు. వందల మంది కార్యకర్తలు కలెక్టరేట్ లోనికి చొచ్చుకొని వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో వివిధ సంస్థలకు చెందిన కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించగా పోలీసులు ఎత్తుకెళ్లి వ్యాన్ లో పడేశారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, అభిలాష్, బజరంగ్ దళ్ విభాగ్ సంయోజక్ కన్నెబోయిన వెంకట్, ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్, దిలీప్ జీ, ఎలిజాల నరసింహ, వీరెళ్లి చంద్రశేఖర్, బాకీ పాపయ్య, సాంబయ్య, రాజు, వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద గారి నగర బహిష్కరణ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగ దళ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దుర్గా వాహిని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రశాంతంగా కార్యకర్తలు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే రోడ్డుపైనే అటకాయించి పోలీసులు దౌర్జన్యంగా వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. మేము ఈ పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఒక హిందూ ధర్మ ప్రచారం కోసం పాటుపడుతూ సామాజిక సేవ చేస్తున్నటువంటి స్వామి పరిపూర్ణానంద గారి పట్ల హిందూ సమాజం యావత్తు అనేక మంది అభిమానులు కలిగినటువంటి ఒక స్వామీజీని నేరస్తునిలాగా పరిగణించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడాన్ని యావత్ హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్వామీజీకి క్షమాపణ చెప్పి వారి నగర బహిష్కరణ ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి వారిని సాదరంగా హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి ధర్మ ప్రచారానికి సామాజిక సేవకు సహకరించాలి. లేనట్లయితే ఈ హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. హిందూ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ స్వామి పరిపూర్ణానందని నగర బహిష్కరణ చేయడం అనేది ఒక అమానుషమైన చర్య. గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టినట్లయినా లేకుండా ఈరోజు శ్రీరామచంద్రుణ్ణి డగుల్ బాజీ అని చెప్పి, సీతమ్మ రావణుడితోనే ఉంటే సుఖంగా ఉండేదని మాట్లాడినటువంటి కత్తి మహేష్కి ఏదైతే శిక్ష విధించారో అదే శిక్షను స్వామి పరిపూర్ణానందకు విధించడం అనేది దారుణమైనటువంటి విషయం. ఈ దేశంలో సాధు సంతులు ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళు పాదయాత్ర చేస్తారు. ధర్మాగ్రహ యాత్రకు చేస్తుంటే స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా నగర బహిష్కరణ చేయడం అనేది దారుణమైన విషయం. గత నెల రోజులుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నెల రోజులైనా ప్రభుత్వం స్పందించని కారణంగా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని యోజన చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్కు మెమరాండం సమర్పించి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఈరోజు హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని పరిరక్షించే సాధు సంతులకు భవిష్యత్తులో ఇలాంటి అవమానం జరగకుండా కాపాడాలని చెప్పి హిందూ ఐక్య వేదిక, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది.